మిత్రులారా నవంబర్ ఒకటి నుంచి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలి అని చెప్పి జాతీయ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు దేశం మొత్తం కాంగ్రెస్ శ్రేణులకు పిసిసి అధ్యక్షులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది శ్రీమతి సోనియా గాంధీ గారు గత నెల ఇరవై ఆరు తారీఖు రోజు ఢిల్లీలో పిసిసి అధ్యక్షులు ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీల సమావేశాన్ని ఏర్పాటు చేసి దేశం మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలి అని చెప్పి సమీక్షించి వారు అక్కడి నుంచి ఆదేశాలు ఇవ్వడం జరిగింది వారి ఆదేశాన్ని రాహుల్ గాంధీ గారి సందేశాన్ని అందుకొని కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలను చేపట్టడమే కాకుండా ఆ సమావేశంలో మాణిక్ ఠాగూర్ గారి అనుమతితో శ్రీమతి సోనియా గాంధీ గారికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక విజ్ఞప్తి చేసిన కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం అంటే సాంకేతికంగా ఒక ఐడి కార్డు ఇవ్వడం కాదు కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో సభ్యులుగా చేర్చుకుంటున్నాము ఆ సభ్యుల యొక్క భద్రత ఆ సభ్యుల యొక్క రక్షణ కాంగ్రెస్ పార్టీదన్న ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రతి సభ్యుడికి రెండు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కూడా వాళ్ళకి ఇచ్చే విధంగా మాకు అనుమతి ఇవ్వండి తెలంగాణ రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఎవరు తీసుకున్నా వారు శ్రీమతి సోనియా గాంధీ గారి కుటుంబంలో ఒక సభ్యులు ఆ సభ్యులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఆ సభ్యులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీది శ్రీమతి సోనియా గాంధీ గారిది అని భావించి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి సభ్యుడికి రెండు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కవరేజ్ ఇవ్వాలి అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొని ముందుకెళ్తున్నాం ఇవాళ మీకందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ అంటే ఈరోజు అధికారం కోసం కొట్లాడుతున్న అధికారంలో ఉండి అవినీతి అక్రమాలకు పాటుపడుతున్న చిల్లర మల్లర రాజకీయ పార్టీలకు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి పోటీ లేదు కాంగ్రెస్ పార్టీ అంటే తెల్లదొరలను రవి అస్తమించని సామ్రాజ్యం ఉన్న తెల్లదొరలను ఈ దేశంలో నుంచి తరిమిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశ ప్రజలకు బానిస సంఖ్యలు తెంచి బానిస బ్రతుకులు బతకాల్సిన అవసరం లేదు ఈ దేశంలో స్వేచ్ఛగా సర్వ స్వతంత్రాలతో మన జీవితాలను మనం గడపొచ్చు అని చెప్పి దేశ ప్రజలకు బానిస సంఖ్యల నుంచే విముక్తి కలిగించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశ స్వాతంత్రం కోసం కొట్లాడుతున్నప్పుడు సహాయ నిరాకరణ ఉద్యమం అని చెప్పి పంతొమ్మిది వందల ఇరవైలోనే ప్రపంచానికే ఒక గొప్ప నినాదాన్ని తెల్లదొరలకు బ్రిటిషర్కి సహాయ నిరాకరణ తెలపడం ద్వారా ఈ దేశం నుంచి వాళ్ళని వెళ్ళగొట్టడానికి కాంగ్రెస్ పార్టీ ఒక బ్రహ్మాండమైన ఉద్యమాన్ని ఆనాడు నిర్మించింది ఆ తర్వాత ఉప్పు సత్యాగ్రహం ఈ ఉప్పు సత్యాగ్రహ నినాదం వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తిచ్చింది ఆ తర్వాత క్విట్ ఇండియా ఉద్యమం ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది పంతొమ్మిది వందల ఇరవైలో ఒక ఉద్యమం పంతొమ్మిది వందల ముప్పైలో ఇంకొక ఉద్యమం పంతొమ్మిది వందల నలభైలో క్విట్ ఇండియా ఉద్యమం తీసుకొచ్చి ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చి శాంతియుతంగా మత సామరస్యాన్ని కాపాడుకుంటూ అఖండ సైన్య సంపత్తి ఉన్న బ్రిటిషర్సుని ఈ దేశం నుంచి పారదోలిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అదే కాదు ఈ దేశం కోసం గాంధీ కుటుంబాలు నాలుగు తరాలు సేవ చేస్తే మొదటి తరంలో మహాత్మా గాంధీ గారు ఈ దేశ సమగ్రత సమైక్యత కోసం తన ప్రాణాలను అర్పించి రక్తాన్ని చెందించి నేల కొరిగి ఈ దేశ సమగ్రతను మహాత్మా గాంధీ గారు కాపాడి మళ్ళీ రెండవసారి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ దేశంలో విచ్ఛిన్న శక్తులు పెట్రేగిపోయినప్పుడు ఆ శక్తులకు ఎదురొడ్డి నిలబడి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకున్న తీవ్రవాదుల తుపాకీ తూటాలకు బలేయి శ్రీమతి ఇందిరాగాంధీ గారు తమ రక్తాన్ని దారబోసి దేశాన్ని సమైక్యంగా ఈ దేశ సమగ్రతను రెండవ తరంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రాణ త్యాగం చేసి ఈ దేశాన్ని కాపాడి మూడో తరంలో రాజీవ్ గాంధీ గారు మీద దాడి జరిగినప్పుడు తన ప్రాణాలను అర్పించి నేల కొరిగిండు అమరుడైండు తప్ప ఈ దేశ సమగ్రతను దెబ్బతీయలేదు ఈ మూడో తరంలో కూడా ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి రాజీవ్ గాంధీ గారికి గాంధీ కుటుంబానికి ఉన్నది మొదటి తరంలో మహాత్మా గాంధీ గారు రెండవ తరంలో శ్రీమతి ఇందిరా గాంధీ గారు మూడవ తరంలో రాజీవ్ గాంధీ గారు ఈ దేశ సమగ్రత కోసం ప్రాణాలు అర్పించి ప్రాణాలు త్యాగాలు చేసిన పార్టీ నాయకత్వాన్ని అందించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇంత గొప్ప చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి నాలుగో తరంలో శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు నాయకత్వం వహిస్తున్నారు గర్వంగా తలెత్తుకొని గొప్పగా మా నాయకుడు రాహుల్ గాంధీ అని చెప్పుకునే అంత గర్వపడే నాయకత్వం మన పార్టీకి ఉంది ఇవాళ ఇతర రాజకీయ పార్టీల నాయకులను చూస్తే సగం మంది బ్రోకర్లు మిగతా సగం మంది లోఫర్లు మిగతా రాజకీయ పార్టీలకు నాయకత్వం వహిస్తారు నోరు ధరిస్తే పచ్చి అబద్ధాలు చెప్పేటోళ్ళు ఈ దేశాన్ని విడగొట్టేటోళ్ళు కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ ప్రయోజనం పొందడానికి ఇతర రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తుంటే ప్రాణాలను సైతం త్యాగం చేసి ఈ దేశ సమగ్రతను కాపాడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అలాంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో ఇవాళ మనం సభ్యులుగా చేరుతున్నామంటే మన ఆత్మ గౌరవంతో తలెత్తుకొని నేను కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో సభ్యుని నా కుటుంబం కాంగ్రెస్ పార్టీ నా కుటుంబ పెద్ద శ్రీమతి సోనియా గాంధీ గారని మనం గర్వంగా చెప్పుకునే రోజు ఈ నవంబర్ ఒకటి మనందరం కూడా ఈ కార్యక్రమంలో మమేకమై ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజభరణాలు రద్దు చేసినాం బ్యాంకులను జాతీయకరణ చేసినాం ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినాము ఇళ్ళ పట్టాలు ఇచ్చినాము అసైన్మెంట్ భూములను ఇచ్చినము మహిళలకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు ఇచ్చినాము శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ ఉన్నప్పుడు ఈ దేశంలో ఉండే వంద కోట్ల పేదలకు ఆహార భద్రత తీసుకొచ్చి ఫుడ్ సెక్యూరిటీ బిల్ తీసుకొచ్చిన పార్టీ పార్టీ కాంగ్రెస్ ఈ దేశ పరిపాలనలో పారదర్శకత ఉండాలి అని చెప్పి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటే సమాచార హక్కు చట్టాన్ని తెచ్చి ప్రభుత్వంలో తీసుకునే నిర్ణయాలు ప్రజలకు తెలియజెప్పడానికి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలా ఈ దేశంలో ఉన్న ప్రతి పుట్టిన యువకుడికి యువతికి చదువును అందించాలని రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రతి వాడికి చదువు అనే ప్రాథమిక హక్కునివ్వాలని ఇవ్వాలని రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి ఈ దేశంలో పుట్టిన బడుగు బలైన దళిత గిరిజన మైనార్టీ మహిళల కోసం చదువుకునే హక్కును చట్టబద్ధతను కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉపాధి హామీ పథకం గురించి నేను చెప్పాల్సిన పని లేదు మీకందరికీ తెలుసు ఇంత సమగ్రమైన సమూలమైన మార్పులు తీసుకొచ్చి ఈ దేశంలో ఈ దేశ ప్రజల్ని కాపాడడానికి శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు తీసుకున్నది